హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటనే చేయబోతున్న ప్రతి సచివాలయానికి కూడా ఒక సర్వే అనేది ఏర్పాటనే చేయబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సివిల్ కోర్స్ చేసిన వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ పోస్ట్కు సివిల్ కోర్స్ చేసిన వారు అర్హులన్నమాట. బీటెక్, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కోర్సుల్లో ఎవరైతే సివిల్ కోర్స్ అని కంప్లీట్ అనేది చేశారో ఈ సచివాలయానికి సంబంధించి సర్వేయర్ పోస్ట్కి వీరికి అర్హత అనేది ఉండబోతుంది. ఓకేనా? భూ వివాదాల పరిష్కారానికి వీరికి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. కొత్తగా రానున్న గ్రామ సచివాలయాలతో సర్వేయర్ల వ్యవస్థ మరింత బలోపేతం కాబోతుంది. రాష్ట్రంలో సుమారు 12,000 గ్రామ సచివాలయాలు అయితే ఏర్పాటుకు ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. ఒక్కో సచివాలయంలో 10 రకాల పోస్టు అయితే భర్తీ అని చేయబోతున్నారు. ఇందులో ఒక సర్వేయర్ పోస్ట్ కూడా ఉండనుంది. దీనికి గ్రామ సర్వేయర్ పేరునైతే పెట్టే అవకాశం అయితే ఉంది. ఈ పోస్ట్ భర్తీ కోసం బీటెక్, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కోర్సుల్లో సివిల్ పూర్తి చేసిన వారికి అర్హులుగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. రాత్రి పరీక్ష ద్వారా ఈ యొక్క నియమకాలు అయితే మనకు జరగబోతున్నాయి. డిప్యూటీ సర్వేయర్ పోస్టు భర్తీకి ఐపీపీఎస్సి ప్రకటించిన సిలబస్ ద్వారానే ఈ పరీక్ష సంబంధించిన ప్రశ్నపత్రం ఉండొచ్చని చెప్పి భావిస్తున్నారు. డిప్యూటీ సర్వేయర్ స్థాయిలో ఇచ్చిన ప్రశ్న కంటే పోస్టుకు భర్తీకి ఇచ్చే ప్రశ్నలు సులువుగా ఉంటాయని భావిస్తున్నారు. 12,000 వరకు సర్వేయర్లు అయితే రాబోతున్నందున గ్రామాల స్థాయిలోనే సర్వే శాఖ పరంగా సమస్యలు తగ్గే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం సర్వే శాఖ ద్వారా 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటిలో 1,000 మంది సర్వేయర్లు విధుల్లో నేరుగా పాల్గొంటున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకేనా? సో ఏఎన్ఎంకు సంబంధించి నియామకాలపైన వైద్య ఆరోగ్య శాఖ దృష్టి అయిన పెట్టింది. ప్రజారోగ్య పర్యవేక్షణలో గ్రామాల్లో 10,000 మంది దాకా ఏఎన్ఎంలు అయితే పనిచేస్తున్నారు. గ్రామ సచివాల సంఖ్యను అనుసరించి కొందరిని అదనంగా నియమించే అవకాశం అయితే ఉన్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకు సచివాలయానికి సంబంధించిన సర్వేయర్పై కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏఎన్ఎంకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సర్వేయర్కి ఎవరైతే మనకు అభ్యర్థులు అయితే అర్హులైతే అవుతారనే ఇన్ఫర్మేషన్ మీకు అందించాను. అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్ కూడా కంప్లీట్ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పి కూడా తాజాగా మనకు అప్డేట్ అయితే ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇక కంప్యూటర్ కోసం సంబంధించిన సర్టిఫికేట్స్ని పొందుపరచుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చినట్టు నేను మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ అనే చేయండి. థ్యాంక్ యూ.